నమస్కారం. ఏసీటి న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. పాలిమర్స్ బాధిత ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. వైఎస్ఆర్ క్లినిక్లు ప్రారంభించిన మంత్రి మొత్తశెట్టి. జిల్లాపై కరోనా కొరడ, రికార్డు స్థాయిలో కేసులు నమోదు. ఉద్రిక్తతకు దారితీసిన రాతి చెరువు టిడ్కో గృహ సముదాయం పరిశీలన, టీడీపీ నేతల అరెస్టు. హైపవర్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలి, వామపక్షాల డిమాండ్. కరోనా హైరాణ అయినా నిర్లక్ష్యం వేడని నైజం. వార్తలోని వివరాలకు వెళ్దాం. ఎల్జీ పాలిమర్స్ బాధిత ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని జిల్లా మంత్రి ముత్తశెట్టి శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 92వ వార్డు పరిధి ఆర్ఆర్ వెంకటాపురంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ను ఆయన ప్రారంభించారు. అనంతరం 65.90 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న సామాజిక భవనం, సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. పాలిమర్స్ బాధిత గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ను ప్రారంభించిన ఆయన అనంతరం 65 లక్షల వ్యయంతో చేపట్టనున్న సామాజిక భవనం, సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. స్టెరైన్ గ్యాస్ లీకేజీ ఘటనతో తీవ్రంగా నష్టపోయిన తమకు సరైన న్యాయం చేయడం లేదంటూ వెంకటాపురం వాసులు మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి 2 నెలలు దాటినా వెంకటాపురం ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించలేదని వాపోయారు. దీనిపై స్పందించిన మంత్రి ముత్తంశెట్టి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ రోజున ఒక పర్మనెంట్ హెల్త్ సెంటర్ పెడతామని చెప్పారు, పెట్టారు. అనే ఘటనతోటి మరి డాక్టర్స్ కూడా ప్రస్తుతానికి ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు, రాబోయే రోజుల్లో 60 మంది ఓపి చూస్తామని చెప్పారు. ఇంకా ఎంతమంది కావాలంటే అంతమంది డాక్టర్స్ కానీ, మరి మొన్న కూడా నా క్యాబినెట్ లో చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు, డాక్టర్స్ విషయంలో కానీ, మందుల విషయంలో కానీ, వస్తువుల విషయంలో కానీ కాంప్రమైజ్ కావద్దని. మరి టెంపరీగా ఈ స్కూల్లో పెట్టడం జరిగింది. తప్పనిసరిగా స్థలం చూసి పర్ఫెక్ట్ గా పక్కాగా వీళ్ళకి ఎప్పుడు కూడా ఉండే విధంగా హెల్త్ సెంటర్ కన్స్ట్రక్షన్ చేసి వీళ్ళని అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కరోనా వైరస్ జిల్లాను వణికిస్తోంది. కోరలు చాచి గర్జిస్తూ టెర్రర్ సృష్టిస్తోంది. పంజాబ్ విసురుతూ పలువురిని బాధితులు చేయడమే కాకుండా పొట్టను పెట్టుకున్న వారి సంఖ్యను 2 అంకెలకు చేర్చేసింది. రోజురోజుకు తీవ్రతను పెంచుతూ కేసుల నమోదులో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 117 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. దీంతో కోవిడ్ బాధితుల సంఖ్య 1395కు చేరింది. జిల్లాపై కరోనా పగబట్టింది. ఆదివారం తగ్గినట్లే తగ్గి సోమవారం మళ్లీ విజృంభించేసింది. తగ్గిన కేసులతో కాస్త ఊరట చెందిన ప్రజలను రికార్డు స్థాయి కేసుల నమోదుతో మళ్లీ భయాందోళనకు గురిచేస్తోంది. కోరలు చాస్తూ పంజాబ్ విసురుతోంది. జెట్ స్పీడ్తో దూసుకుపోతూ కేసుల సంఖ్యను భారీగా పెంచుకుపోతోంది. జిల్లా అంతటా విస్తరిస్తూ ప్రతాపం చూపిస్తోంది. తాజాగా 117 మందికి సోకి పాజిటివ్ కేసుల సంఖ్యను 1395కు చేర్చింది. వీరిలో 522 మంది డిశ్చార్జ్ కాగా 862 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఒక్కరోజే 4 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 11కు చేరింది. కొత్త కేసుల్లో ఒక్క జోన్టు పరిధిలోనే 30 కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా కేసుల పరంపర కొనసాగుతూనే వస్తున్న అప్పూఘర్, ఫిషర్మ్యాన్ కాలనీ, పెద్దజాలారిపేట, ఎంవీపీ కాలనీల్లో ఈ కేసులు నమోదు కావడం గమనార్హం. 34వ వార్డు కొబ్బరితోటలో 19 కేసులు నమోదయ్యాయి. వీరిలో 4 వాలంటీర్లు, మహిళలు, పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. తాటిచెట్లపాలెం రైల్వే న్యూ కాలనీల్లో చెరో 5 కేసుల చెప్పున నమోదయ్యాయి. దీంతో ఆ ప్రాంతవాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. లాక్డౌన్ ఎత్తివేసి అన్ని రకాల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతోనే వైరస్ విజృంభించేస్తోంది. ప్రజల స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు. తెలుగుదేశం పార్టీ నేతల పెందుర్తి రాతి చెరువు ప్రాంత టిడ్కో గృహ సముదాయాల పరిశీలన ఉద్రిక్తతకు దారితీసింది. కోవిడ్ నిబంధనల పేరుతో పోలీసులు
టిడ్కో హౌసింగ్ పరిశీలనకు తెలుగుదేశం పార్టీ నేతలకు అనుమతిని నిరాకరించారు. దీంతో పోలీసులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తితో సహా మరో ఇద్దరు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పెందుర్తి రాతి చెరువు సమీపంలో ప్రభుత్వం నిర్మించిన టిట్కో గృహ సముదాయాల పరిశీలనకు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, పీలా శ్రీనివాసులు, స్థానిక నాయకులు సేనాపతి శంకరరావులు వెళ్లారు. కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. గృహ సముదాయాలు పరిశీలించకుండా వెనక్కి వెళ్లేది లేదంటూ నాయకులు భీష్మించుకు కూర్చోవడంతో పోలీసులు బండారు సహా ఇద్దరు నేతలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ పోలీసుల తీరును ఖండించారు. 95% పూర్తయిన ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించకుండా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. వెంటనే మిగిలిన పనులు పూర్తి చేసి ఇళ్లను అర్హులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. చూశారు, మీ ప్రెస్ కూడా చూశారు, 90% పూర్తి అయిపోయింది. సంవత్సరం కాలంగా ఏం పాపం చేశారు లబ్ధిదారులు? స్పష్టంగా చెప్పారు 5 లక్షలు పూర్తి అయ్యాయని. ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయాలి? సంవత్సరం కాలంగా 5% ఇంటది ఎంత అవుతుంది బస్సు మంత్రి గారు, జగన్ గారు? ఒక నెలకు 4,000 3,000 అక్కడ సంవత్సరానికి ఎంత? 12x4 80,000 దగ్గర సంవత్సరానికి. నీ వల్ల నష్టపోయినారు ఈవేళ. సొంత ఇంట్లో నాకు లేదు, లబ్ధిదారులు కూడా రాజకీయాలు చేస్తున్నారు. నేను బొత్సా గారిని జగన్ డిమాండ్ చేస్తున్నాను, అరెస్ట్ చేయండి. మా ప్రజాస్వామ్యంలో ఎక్కడున్నాం మనం? మాట్లాడితే విజిట్కి వచ్చి అరెస్ట్. ఎందుకు అలా లోపాలు బయలుపడతాయని, అలా పాపాలు బయలుపడతాయని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయాలి 5 లక్షలు? నా కాన్స్టిట్యున్సీలో 11,000 ఇళ్ళు రెడీ ఉన్నాయి. 11,000 బొత్సా గారు, మినిస్టర్ గారు రెడీగా ఉన్నాయి మీరు హ్యాండ్ ఓవర్ చేయడానికి. 500 కంప్లీట్ అయిపోయినాయి. 5,000 మంది లబ్ధిదారులు మీరు ఏడిపిస్తున్నారు. 5,000 అక్కడ ఎంత అయింది? నెలకు 25 కోట్లు పేదవాడు డబ్బులు నష్టపోతున్నాడు. ఇదే పేదవాడి ప్రభుత్వం చూసే చక్కనే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ నీట్గా ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. తక్షణమే హ్యాండ్ ఓవర్ చేయాలి మీరు అన్ని కూడా. లబ్ధిదారులు రాజకీయాలు చేయకండి. B1 ఎవరైతే ఉన్నారో అరుగులు అందుకు ఇవ్వాలి. మేము ఉద్యమాలు ఆపం, మీరు కొనసాగిస్తాం. చట్ట ప్రకారంగా పోలీస్ పర్మిషన్ లేదు, ఒకటి. రెండోది, కోవిడ్ ఉన్నటువంటి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ముగ్గురే రమ్మన్నారు, వస్తామన్నారు, ఏదో చెప్పారంటది. మనకు ఎవరికి పర్మిషన్ పెట్టలేదు. కానీ ఆ ముగ్గురితో పాటు మరొక 10 మంది ఎక్స్ట్రా వచ్చారు. 15 మెంబర్స్, మోర్ దాన్ 15 అయ్యారు. మేము ఎక్కడి నుంచే వెళ్ళిపోమన్నా వాళ్ళు వెళ్ళము, విజిట్ చేస్తాం. ఈ యొక్క పర్టికులర్గా ఈ ఏరియాలో మాత్రం మనకు మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అదే కాదు, చట్ట ప్రకారంగా మనం తీసుకోవడానికి లేదండి. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన జరిగి సరిగ్గా 2 నెలలు అయింది. దీనిపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తుది నివేదికను సమర్పించింది. యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తేల్చి చెప్పేసింది. ఈ నేపథ్యంలో జనావాసాల మధ్య నుండి తక్షణమే కంపెనీని తరలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేయాలని, అలాగే హత్యానేరం కింద యాజమాన్యాన్ని శిక్షించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన ప్రకటించింది. సరిగ్గా 2 నెలల క్రిందట May 7 ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో 15 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరెందరో అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలయ్యారు. రోజుల తరబడి చెట్టుకొకరు పుట్టకొకరుగా ఇళ్లకు దూరమై బితుకు బితుకుమంటూ గడిపిన దురదృష్టకర పరిస్థితులు ఇప్పటికీ కళ్ల ముందు మెదలాడుతున్నాయి. ప్రమాద కారణాలపై ప్రభుత్వం పలు విచారణ కమిటీలు నియమించింది. అవి తమ తమ పరిధిలో నివేదికలు సమర్పించాయి. హైపవర్ కమిటీ కూడా తన రిపోర్టును ప్రభుత్వానికి నివేదించింది. ఇందులో యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కమిటీ సిఫార్సులను ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని, ప్రమాదానికి కారణమైన పాలిమర్స్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని, ప్రమాదకర పాలిమర్స్ కంపెనీ జనావాసాల మధ్య నుంచి యుద్ధ ప్రాతిపదికన తరలించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఈ రోజున హైపవర్ కమిటీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీకి 2 సార్లు దాని యొక్క కాలాన్ని, గడువుని పొడిగించిన తరువాత ఇప్పుడు నిన్న 350 పేజీల నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. అందులోని చాలా స్పష్టంగా ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యేకించి అక్కడ సేఫ్టీ ఇంజనీర్లు లేకపోతే ఏదైతే ఆ స్టైరిన్ ట్యాంక్ ఉందో ఆ ట్యాంక్ను నిర్వహణ చేసేటటువంటి ఇంజనీర్లు ఎవరు కూడా ఇంజనీర్లు కాదు. ఇంజనీరింగ్ క్వాలిఫికేషనే వాళ్ళకి అర్హతలే లేవు. అటువంటి వాళ్ళని పెట్టి నిర్వహించారు. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు భద్రతకి సంబంధించి ఏవైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో ఆ ప్రోటోకాల్స్ ఏవీ పాటించలేదు. అందువలనే యాజమాన్యం యొక్క పూర్తి నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పని నివేదిక ఇచ్చి నాకు తెలిసి ఇప్పటికి దాదాపు 20 గంటలు అయింది. ఇప్పుడు దాకా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే. మరో
మరో పక్కన సాయనార్ లైఫ్ సైన్సెస్ లో జరిగినటువంటి ప్రమాదం మీద కూడా వాళ్ళు వేసినటువంటి కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక మీద కూడా ఇప్పుడు దాకా ఎటువంటి చర్యలు లేవు. అలా వాస్తవానికి ఈ రెండు నివేదికలు మనం పరిశీలన చేస్తే ఆయా పరిశ్రమల్లోని భద్రతను పర్యవేక్షించాల్సిన బాధ్యతగా ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదే విధంగా అక్కడ నుంచి కాలుష్యాన్ని నివారించేటటువంటి బాధ్యత ఉన్నటువంటి కాలుష్య నియంత్రణ మండలి వారు వాళ్ళు ఎవరు ఈ అధికారులు ఎవరి మీద కూడా వారి యొక్క విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించలేదన్నది స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనకు సరిగ్గా 2 నెలలు పూర్తయింది. ప్రమాద కారణాలపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తుది నివేదికను సమర్పించింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఆ నివేదికలో తేటతెల్లం చేసింది. ఈ నేపథ్యంలో దుర్ఘటనకు కారణమైన యాజమాన్యాన్ని తక్షణమే శిక్షించాలని సిపిఎం పార్టీ నేతలు సిహెచ్ నరసింహారావు, బి గంగారావులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదంబ దగ్గరలో గల సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హైపవర్ కమిటీ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని, భద్రతా ప్రమాణాలను తొంగలోనికి తొక్కి పలువురు ప్రాణాలను బలిగొన్న హిందుస్థాన్ పాలిమర్స్ కంపెనీని జనావాసాల మధ్య నుండి తరలించాలని డిమాండ్ చేశారు. కరెక్ట్ కాదు, ఆ పదాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. గ్యాస్ లీక్ అనేది కరెక్ట్ పదం కాదు, ఇది స్టెరైన్ రిలీజ్ అనేటువంటి వ్యాపార్ అంటే అది అంచెలంచెలుగా ఉండేటువంటి విధంగా ఉన్నటువంటి స్టెరైన్ వల్ల ఈ ప్రమాదం అనేది జరిగింది. M6 ట్యాంక్ డిజైన్ దగ్గర నుంచి కూడా అన్ని లోపాలు ఉన్నాయి. ఈ ప్రతి ప్లాంట్లో ఉన్నటువంటి అంశాల్లో వారు పరిశీలించిన టెక్నికల్గాను అన్ని కోణాల నుంచి కూడా, ఎందుకంటే అందరూ ఉన్నారు ఇందులో ఈ కమిటీలో, అన్ని రకాల కమిటీలు కూడా గతంలో ఉన్నటువంటి టెక్నికల్ కమిటీ, నేషనల్ జాతీయ ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి కమిటీ, అట్లాగే గ్రీన్ ట్రిబ్యునల్, అన్ని సంబంధించిన వాళ్ళు ఈ కమిటీలో ఉన్నారు. కాబట్టి అన్ని కోణాల నుంచి కూడా పరిశీలించామని చెప్పారు. వారు చెప్పిన దాని ప్రకారం M6 ట్యాంక్ డిజైన్ దగ్గర నుంచి, అలాగే రిలీజ్ అయిన తర్వాత స్టెరైన్ బయటకు వచ్చిన తర్వాత కంట్రోల్ చేసేటువంటి యంత్రాంగం వరకు అన్ని లోపభూయిష్టంగా ఉన్నాయి. పర్యావరణ అనుమతులు ఏమాత్రం కూడా లేకుండా దీన్ని 23 సంవత్సరాలు 97 నుంచి పర్యావరణ అనుమతులు లేకుండా ఈ కంపెనీని నిర్వహించింది, నడిపింది. అలాగే 6 సార్లు ఎక్స్టెండ్ చేయడం అనేటువంటిది, విస్తరణ చేయడం అనేటువంటిది సదా తప్పు. అందువల్ల అన్ని కోణాల్లో కూడా యాజమాన్యం యొక్క వైఫల్యం వల్ల ఈ ప్రమాదం అనేటువంటి జరిగింది. హైపవర్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ కమిటీలో స్పష్టంగా పేర్కొన్నటువంటిది, జనావాసాల మధ్య ఇటువంటి ప్రమాదకరమైన కంపెనీ ఉండకూడదు, దాన్ని వెంటనే తరలించాలనేటువంటిది కూడా స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలి, ఈ కంపెనీని ఇక్కడి నుంచి తరలిస్తున్నట్లు వెంటనే ప్రకటన చేయాలని సిపిఎం పార్టీ మేముగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే తీవ్ర నిర్లక్ష్యం వలన ఈ ప్రమాదం జరిగింది, యాజమాన్యం యొక్క నిలువెత్తు నిర్దర్శనం నిర్లక్ష్యం వల్ల. అందువల్ల హత్యా నేరం కింద కంపెనీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. కరోనా జిల్లాలో టెర్రర్ సృష్టిస్తోంది, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తం కావడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు ఎంత హెచ్చరిస్తున్నా తమకేం కాదన్న కొంతమంది ఉదాసీనత వైఖరి వైరస్ ఉధృతికి కారణమవుతోంది. కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నా ప్రజలు నిర్లక్ష్యం వేయడం లేదు. కరోనా విశాఖ జిల్లాను కుదిపేస్తోంది, అయినా ప్రజలు స్వీయ రక్షణ పట్ల నిర్లక్ష్యం వేయడం లేదు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు, ఒకవేళ వచ్చినా విధిగా మాస్కులు గ్లౌజులు ధరించాలి, భౌతిక దూరం పాటించాలి అంటూ పలు రూపాల్లో హెచ్చరిస్తున్న జనాలకు చెవికెక్కడం లేదు. ముఖ్యంగా రైతు బజార్లలో ఈ పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జిల్లాలో మరీ ముఖ్యంగా నగరంలో వైరస్ జెట్ స్పీడ్తో విస్తరిస్తోంది. రోజురోజుకు కేసుల నమోదులో రికార్డులు బదలగొడుతోంది. తాజాగా 117 కొత్త కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 11కు చేరింది. వైద్యులు వైరస్ ఉధృతిని చూసి ఆందోళన పడుతున్నారు. కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో ప్రజలు కాస్త కలవరపాటుకు గురవుతున్న మిగిలిన ప్రజలు మాత్రం తమకు ఏమవుతుందలే అన్న ఉదాసీనతను కనబరుస్తున్నారు. ఈ ధోరణి విడనాడకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు. జిల్లావాసులు తస్మాత్ జాగ్రత్త.
దివంగత నేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ నెల 8వ తేదీన జయంతి సందర్భంగా విశాఖ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా కేవలం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. నిరుపేదలకు తమ ప్రభుత్వం ఇల్లు ఇస్తామంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోనికి వచ్చిన దగ్గర నుండి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిదీ అడ్డుకుంటున్నారని మద్దిలపాలెంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. విశాఖపట్నంలో 15 అసెంబ్లీ స్థానాలు ఉంటే 4 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని గెలిపించారు. సిటీలో ఉన్నటువంటి 4 అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే 2 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇద్దామని నిర్ణయం తీసుకుని రేపు 8వ తారీఖున మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి జయంతి రోజున పేదవాడికి ఆ పేదవాళ్లలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మరి వాళ్ళందరూ అడగాలి, సానుభూతి పరులు కానీ ఆ ఎమ్మెల్యేలని తొక్కబడి నిలదీయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకపోయినా కానీ ఎమ్మెల్యేలు గెలిపించకపోయినా కానీ పెద్ద మనసుతోటి ఇళ్ల పట్టాలు ఇస్తానంటే మీరు ఎందుకు వద్దు అడ్డుకుంటున్నారు? ఏంటి దాని వెనకమాల ఉన్నటువంటి రాజకీయం? చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు దుర్మార్గం, కుట్రలు, కుతంత్రాలు వెనతబెట్టిన విద్య అంటే ఆయన చేస్తేనే ప్రజలకు మంచి, మిగిలిన వాళ్ళు చేస్తే చూసి సహించే మనస్తత్వం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. తన మనుషులతోటి ఈ కోర్టు కేసు వేపించి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్తే ఆ ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని అడ్డుకుని మళ్ళీ సిగ్గు లేకుండా జూమ్లో నిరసన తెలియచేయండి అని అడుగుతున్నాడు. ఏ అభివృద్ధి కార్యక్రమం చేద్దామన్నా కూడా అడుగడుగునా కూడా అడ్డుదగలడు. ఇంగ్లీష్ మీడియం పెడితే వద్దు అంటాడు, వాలంటీర్స్ వస్తు పెడితే వద్దు అంటాడు, మద్యపాన నిషేధం చేద్దామంటే వద్దు అంటాడు, అమ్మఒడి పెట్టి పిల్లలను స్కూల్ పంపి చదివిస్తానంటే వద్దు అంటాడు. అంటే ఏ మంచి కార్యక్రమం చేద్దామన్నా కూడా కొన్ని వ్యవస్థలని ఆయన చేతులు పెట్టుకుని దుర్మార్గంగా అడ్డుకుంటున్నాడు. మేము క్షమించినా, ప్రజలు క్షమించినా, భగవంతుడు క్షమించిన చంద్రబాబు నాయుడు గారు. రాతి చెరువు టిడ్కో హౌసింగ్ పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తప్పుపట్టారు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఉన్న బండారు సత్యనారాయణను ఆమె పరామర్శించారు. టిడ్కో గృహాలను పరిశీలించేందుకు వెళ్లిన తమ పార్టీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమన్నారు. వైసీపీ నేతలకు లేని నిబంధనలు తమకే వర్తిస్తాయా అంటూ ప్రశ్నించారు. ఈ అరెస్టుల విషయంలో రికార్డు సృష్టించారని చెప్పాలి. ఎందుకంటే ఈ నెల రోజుల వ్యవధిలో సుమారుగా ఈరోజు 4వసారి అరెస్ట్ అయ్యి ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఏ రాజకీయ నాయకులను కూడా ఇంతలా ఇబ్బంది పెట్టిన గవర్నమెంట్ని అయితే నేను ఇప్పుడు చూడలేదు ప్రతిపక్షంలో ఉండి కూడా. ఎందుకంటే ఒకసారి అయితే పాలిమర్స్ దగ్గరికి వెళ్ళారని, ఒకసారి అలాంటి కొన్ని యాజిస్టేషన్స్ కాకుండా జస్ట్ అక్కడ ఏదైతే హౌసింగ్ స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్లకు సంబంధించి చూడటానికైనా వెళ్ళారు, విజిట్ చేయడానికైనా వెళ్ళిన చేతి దగ్గర పర్మిషన్ ఇచ్చి కూడా ముగ్గురికి పర్మిషన్ ఇస్తున్నాము, నలుగురికి పర్మిషన్ ఇస్తున్నాము, మీరు వెళ్ళి రండి అని చెప్పి వాళ్ళు ఎస్ఐలతో కూడా పంపించి తీరా బయటకు వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారంటే దీన్ని ఏ రకంగా మనం ఆలోచించుకోవాలో అర్థమవుతుంది. ఎందుకంటే కేవలం ఒక కక్షపూరితమైన చర్య, బండారు సత్యనారాయణమూర్తి గారి మీద ఒక రకమైన కక్ష, దాన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ఈ రకంగా అరెస్టులు చేయడం అనేది ఎందుకు? ఎంతవరకు న్యాయం? అక్కడ ఏంటి మీ న్యాయం? అక్కడ ఎవరు ధర్నాలు చేయట్లేదు, ఎవరు స్లోగన్స్ ఇవ్వలేదు, ఎవరు కనీసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేదు. అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టిన ఇల్లుని ఏ పరిస్థితులు ఉన్నాయో చూడటానికి వెళ్తూ అక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పడానికి మాత్రమే వెళ్ళింది. దాని కారణంగా ఈరోజు అరెస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే ఇందులో ప్రమాదకరమైంది ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చి 144 సెక్షన్ లేదు, రెడ్ జోన్ లేదు, కోవిడ్-19 నామ్స్ వైలేషన్ చేయలేదు, ఏమీ లేకుండా ఈరోజు ఇంతవరకు కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి. బట్ కంపల్సరీగా ఇప్పుడు బండారుసత్యనారాయణమూర్తి గారిని మాత్రం పోలీసులు పైనుంచి ఆర్డర్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి? పైన ఏఎస్సీపీయో డీసీపీయో లేకపోతే సిపిను ఎవరో ఒకరు ఆర్డర్ చేస్తారు కదా, సీఎల్ మాత్రం. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టును అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ ఖండించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజమండ్రి జైలులో ఉన్న కొల్లు రవీంద్రను కలిసేందుకు వాసుపల్లి ప్రయత్నించారు. అయితే అనుమతి లభించకపోవడంతో అతని కుటుంబ సభ్యులను పరామర్శించి వచ్చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ప్రాథమిక విచారణ కూడా జరపకుండానే కొల్లు రవీంద్రను అరెస్టు చేయడం వైసీపీ కక్ష సాధింపు రాజకీయాలకు నిదర్శనమన్నారు. కర్రీ అప్పలస్వామి చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి.
దీనిలో భాగంగా 98వ వార్డు శ్రీనివాస కళ్యాణ మండపంలో స్థానికంగా ఉన్న 25 పేద కుటుంబాలకు 10 కేజీల బియ్యం బ్యాగులను అందజేసింది. ఈ సందర్భంగా అప్పలస్వామి మాట్లాడుతూ కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఈ కుటుంబాలకు ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందించినట్లు గుర్తు చేశారు. భవిష్యత్తులో తమ సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడవి వరం సహకార పరపతి సంఘం పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ ప్రకటించాయో మరి ఆ రోజు నుంచి నేటి వరకు ఈ రోజుకి 108 రోజుల నుంచి ఈ 98 వార్డులో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మొదటగా శ్రీ నరసింహ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున చేయడం జరిగింది. అలాగే మే 3వ తారీఖున మరి కీర్తిశేషులు మా తాతగారు శ్రీ కర్రాపురస్వామి పేరున శ్రీ కర్రాపురస్వామి చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి మరి 108 రోజుల సుమారుగా ఈ కార్యక్రమాలు 98వ వార్డులో చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటి విడతగా 5,000 కుటుంబాలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశాం పేదవారికి. అలాగే 5,000 కుటుంబాలకి కోడిగుడ్లు కూరగాయలు కూడా ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడమే కాకుండా వారికి కరపత్రాలు కూడా ముద్రించాం. ఈ వైరస్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుపుతూ ఎవరైతే అనారోగ్యంతో పడి ఉన్నారో, ఎవరైతే నిరాశ్రాసులై ఉన్నారో, ఎవరైతే ఆధారం లేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా సుమారుగా 500 మందికి పప్పులు ఉప్పులు ఆయిల్ సబ్బులు వంట నూనె తర్వాత సమస్తం కూడా మరి వారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే గర్భిణీస్త్రీలు ఉన్నారో వాళ్ళకి కూడా పోషక పదార్థాలు అందించాలనే ఉద్దేశంతో పోషక పదార్థాలు ఇవ్వడం పదార్థాలు అన్నీ కూడా మరి వారికి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ గృహ నిర్మాణ కార్మికులు ఉన్నారో వారికి కూడా మరి ఈ ప్రావిజన్స్ పప్పులు ఊపులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పారిశుద్ధ్య కార్మికులకి, అలాగే ఆశా వర్కర్లకి, పోలీసులకి, వైద్యులకి అందరూ కూడా వారి సేవలు గుర్తించి వారికి సన్మానించడమే కాకుండా వారికి మాస్కులు, శానిటైజర్, ఫుడ్ కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి కంపర్ సురేష్ అనే యువకుడు, అలాగే ప్రతిరోజు కూడా కష్టపడి అన్నాక నాతో తిరిగి కూడా మరి ప్రతిరోజు కూడా నాకు సహకరించి ఈ రోజున ఎంతట విజయాన్ని ఇంత మంచి పేరు రావడానికి మరి కారణం అని నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే మళ్ళీ చెప్తా ఉన్నాను, పేదలకు హెల్పింగ్ హ్యాండ్గా ఉండేటట్టుగా శ్రీ కర్రాపురస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీ సింహదప్పన్న వారి స్వామివారికి నా యొక్క ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఈ సేవ చేయడానికి నాకు ఆయన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి వేడుకలు 35వ వార్డు వైసీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి అలుపుని కనకారెడ్డి వైఎస్ఆర్ జయంతి కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పేదలకు చీరల పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడారు. సంక్షేమ పాలనతో వైఎస్ఆర్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వార్డు పరిధిలో 3 రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35వ వార్డు వార్డు ప్రెసిడెంట్ మరియు అలాగే ఈ వార్డులో నాకు కార్పొరేటర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు 71వ పుట్టినరోజు వేడుకలను మా యొక్క 35 వార్డులో పండగ రూపంలో చేసుకుంటున్నాం. ఈ పండగ రూపంలో మొదటి పండగ ఈరోజు మా 35వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు పార్టీ కార్యాలయంలో కార్యకర్తల మధ్య కేక్ కట్ చేస్తూ అలాగే కొంతమంది పేద మహిళా వృద్ధులకు చీరల పంపిణీ జరిగింది. అలాగే రేపు 2వ రోజు పండగ చేసుకుందాం అనుకుంటున్నాం. ఆ పండగ కూడా పొన్నామార్గడి పందబుల్ సొంత ఆవరణలో కొంతమంది పేదలకు దుప్పట్లు, టవల్స్, అలాగే కార్యకర్తలకు హాట్ బాక్సులు ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. రేపు జరగబోయే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త మన విఎంఆర్ చైర్మన్ దోణసిని ఇచ్చేస్తున్నారు. రేపు జరిగే కార్యక్రమం కూడా కార్యకర్తలు అందరూ వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని జరిపతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నగరంపై కరోనా కోరలు చేస్తోంది. వైరస్ దెబ్బకు పలు కార్యాలయాలు, చివరికి రైతు బజార్లు మూతపడుతున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు విలవిల్లాడుతున్నారు. కరోనా ఇప్పుడు ఈ పేరు వింటేనే నగరవాసులు గజగజ వణికిపోతున్నారు.
మనిషిని ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ ఈ వైరస్ నిలువున కుంగదీస్తోంది. ఎప్పుడు ఎలా ఎవరికి ఏ రూపంలో సోకుతుందో తెలియక ప్రతి ఒక్కరూ మానసిక వేదనకు గురవుతున్నారు. ప్రారంభంలో వలస కార్మికులకు ఎక్కువగా సోకిన ఈ వైరస్ ఇప్పుడు అనేక శాఖల ఉద్యోగులకు సంక్రమిస్తోంది. కొందరు ఆటోలు, ఇతర ప్రయాణ సాధనాల్లో విధులకు హాజరు కావడం, మరికొందరు వివిధ పనుల మీద జనసమర్థ ప్రాంతాలకు వెళ్లడం కారణంగా కరోనా బారిన పడుతున్నారు. సీతమ్మధారలో పాజిటివ్ కేసులు రావడంతో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఓ విఆర్ఓకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అవడంతో విశాఖ వ్యాలీ స్కూల్ సమీపానున్న రూరల్ తహసీల్దార్ కార్యాలయం మూతపడ్డాయి. విఎంఆర్డీఏలో ప్లానింగ్ సెక్షన్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న ఒక మహిళకు పాజిటివ్ రావడంతో ఆ విభాగము మూతపడింది. ఉషోదయ జంక్షన్ సమీపంలో ఉన్న హౌసింగ్ కార్పొరేషన్లో ఓ అధికారికి కరోనా సోకడంతో ఆ కార్యాలయాన్ని మూసివేశారు. ఆయా కార్యాలయాల్లో సోడియం హైడ్రోక్లోరైడ్ పిచికారీ, బ్లీచింగ్ చల్లడం వంటి చర్యలతో పాటు ఆయా కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విశాఖ నగరంలో జిమ్ నిర్వాహకుల పరిస్థితి దయనీయంగా తయారైంది. లాక్డౌన్ కారణంగా మూతపడిన జిమ్లు ఎప్పటికీ తెరుచుకోకపోవడంతో నిర్వాహకులు ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో పడ్డారు. కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మార్చి 22వ తేదీన లాక్డౌన్ ప్రకటించింది. అప్పటి నుంచి అన్నింటితో పాటు ఈ ఫిట్నెస్ సెంటర్లు కూడా మూతపడ్డాయి. దీనితో నిర్వాహకులు రోడ్డున పడ్డారు. జిమ్ భవన అద్దెలు, ట్రైనీల జీతాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపు తదితర అనేక ఖర్చులతో, తీవ్ర ఇబ్బందులతో నిర్వహణ చేస్తున్న వీరి జీవితాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. చాలీ చాలని ఆదాయాలతో జీవనం సాగిస్తున్న వీరిని తక్షణమే ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. విశాఖపట్నంలో 26 సంవత్సరాల నుంచి వాయుపుత్ర హెల్త్ క్లబ్ అనే జిమ్ను నడుపుతున్నాను. ఇప్పుడు విశాఖ జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ రోజుకి కరెక్ట్గా 110 రోజులు అవుతుంది. కరోనా లాక్డౌన్ వల్ల మా జిమ్లన్నీ మూతపడిపోయి, ఎప్పుడైతే ఇన్ని రోజులు మూతపడిపోయాయో, ఓ పక్క జిమ్ బిల్డింగ్లకి రెంట్లు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, అలాగే మేమంతా ఉండేది 90% అంతా అద్దిల్లు ఉంటున్నాం, ఇంట్లోకి అద్దె కట్టుకోవాలి, అలాగే కుటుంబ పోషణ చాలా భారంగా మారింది. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఈ 31వ తారీఖు వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ జిమ్లకు పర్మిషన్ ఇవ్వలేదు. మా కోరిక ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, అంటే జిమ్ల వల్ల నిజంగా కరోనా వస్తుందంటే మేము ఎంతకాలం కావాలంటే అంతకాలం మేము ఆఫ్ చేయగలం. ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ మాకు ఉంది కాబట్టి మేము చేయగలం. కానీ ఈ టైంలో మమ్మల్ని ఆదుకోనందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం కావాలని కోరుతున్నాం. గత 15 సంవత్సరాలు పెట్టి నేను హెచ్బి కాలనీ జిమ్ నడుపుతున్నాను. నేను విశాఖ జిమ్ యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. మేము కొన్ని నెలలుగా బట్టి మేము ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే మాకు రెంట్ల విషయాలు అవని, లేకపోతే బ్యాంక్ ఈఎంఐలు అవని, ఇవన్నీ అప్పులు తెచ్చి మేము జిమ్లు అన్నీ నడుపుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే మాకు ఆర్థికంగా మా ఫ్యామిలీస్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే మాతో పాటు ఉన్న మా ట్రైనీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరినీ ఆదుకుంటున్నారు. ఒక మా జిమ్ ఓనర్స్ ఒకళ్ళు ఉన్నామని కూడా మమ్మల్ని ఎవరు గుర్తించి నాదుడు లేకుండా పోయారు. అసలు మేము ఎలా బతుకుతున్నాం ఉన్నామని కూడా అడిగినాడు కూడా ఎవరు లేకుండా పోయింది. ఈ జిమ్లో ఈ 4 నెలలు పెట్టి ఎలాగుంటున్నారు, అసలు ఏం తిన్నారని కూడా అడిగిన నాదుడు లేకుండా, ఆ బాధ కంటే ఈ బాధ చాలా ఎక్కువగా ఉంది మాకు. దయించి మా జిమ్ ఓనర్స్, మా ట్రైనర్స్ అందరినీ ఒకరు దయించి మాకు ఏ లోన్ కానో, లేకపోతే రెంట్ల విషయాలు కూడా ఏదో ఒక విధంగా మమ్మల్ని ఆదుకుంటారని మీ మీడియా ద్వారాగా గవర్నమెంట్కి మేము విన్నపించుకున్నాం, మా బాధను చెప్పుకున్నాం. దయచేసి మా అందరూ దయించండి, మాకు ఏదో ఒక ఉపాధి కల్పించాలని మరీ కోరుతున్నాం. విశాఖ నగర వ్యాప్తంగా ఉన్న 150 జిమ్ల నిర్వాహకులు అయితే తీవ్ర ఆర్థికపరమైన ఇబ్బందుల్లో అయితే ఉన్నారు. వీళ్ళని తక్షణమే ప్రభుత్వం ఆర్థికంగా అయినా ఆదుకోవాలి, లేదా జిమ్లు రీఓపెన్ చేసుకునే అవకాశం అయినా కల్పించాలని అయితే వాళ్ళు ప్రభుత్వానికి వినవించుకుంటూ ఉన్నారు. వీళ్ళ ఆశని నెరవేర్చే దిశగానే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని ఆశిద్దాం. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్.
ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలిమర్స్ బాధిత ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. వైఎస్ఆర్ క్లినిక్లు ప్రారంభించిన మంత్రి మొత్తంశెట్టి. జిల్లాపై కరోనా కొరడా, రికార్డు స్థాయిలో కేసులు నమోదు. ఉద్రిక్తతకు దారితీసిన రాతి చెరువు టిడ్కో గృహ సముదాయం పరిశీలన, టీడీపీ నేతల అరెస్టు. హైపవర్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలి, వామపక్షాల డిమాండ్. కరోనా హైరాణ, అయినా నిర్లక్ష్యం వేడని నైజం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.